అభివృద్ధి లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలో మాజీ వార్డు సభ్యులుగా ఉన్నటువంటి వాస కిరణ్ కుమార్ గుప్తా గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశారు ఆ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆ కాలనీ ప్రజల మన్ననలను పొందారు మరి వాస కిరణ్ కుమార్ గుప్తా గారు వార్డు మెంబర్ గా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి కిరణ్ గుప్తా గారు నమస్కారం वार्ड मेंबर गेल तरह टोटल स्लम अभी भवानी नगर इंतुना वार्ड मोतम स्लम वाटर प्रॉब्लम फस्ट उ तरवा ड्रैनेजी प्रॉब्लम रोड समस्या चला उ प्रती समस्या पदहार मंदिर वार्ड मेंबर इवर की राण फंड तो ईद आर को फंडकोचि सर्पंच सहकार तो वार्ड सभ्यु सहकार आर को निधुच्छे टोटल ड्रैनेजी कंप्लीट भवानी नगर वाटर समस्या सोंत डबुल तो पदेन बोर्ल प्रॉब्लम साल्व चा इंका इंका 30-40% रोड मिगलनाई अवकाश मल्ल भवानी अवकाश वस्ते रे सिद्धार्थ नगर में अवकाश टेन्त वार्ड मम्मी ने पोटे అంటే ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపల్లో దమ్మాయిగూడ 10వ వార్డు నుండి మీ అమ్మగారిని నిలబెట్టారు జనరల్ లేడీ వచ్చింది మా మమ్మీని నిలబెట్టి ఓకే ఇప్పుడు కౌన్సిలర్ గా మరి మీ అమ్మని నిలబెట్టారు అంటున్నారు ఒకవేళ ప్రజా ఆశీర్వాదంతో మీరు భవానీ నగర్ లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడి ప్రజలకు కూడా నచ్చి గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ముందుగా అయితే ఇప్పుడున్న 10వ వార్డులో అయితే టోటల్ డ్రైనేజీ వ్యవస్థ కంప్లీట్ ఉంది రోడ్లు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్లు ఫస్ట్ రోడ్లు మాత్రం టోటల్ కంప్లీట్ చేసా వెంకటరమణ కాలనీ ఫేస్ 1 ఫేస్ 2 రోడ్ల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి తిరుమల ఫేస్ 2 ఈశ్వరయ్య ఫేస్ 1 ఫేస్ 2 లో రోడ్ అసలు ఏసీసీ రోడ్ ఫస్ట్ ఈ రోడ్లు ఇమిడియట్లీ గెల్చేదే అల్సం ఎంబడే ఈ రోడ్లు కంప్లీట్ చేసా మిగతా నాకు వచ్చిన వార్డు 10-12 కాలనీలో ప్రతి కాలనీలో 5 ఇయర్స్ లో కంపల్సరీ కమ్యూనిటీ హాల్ మాత్రం ఏర్పాటు చేస్తా అంటే ముందు మీరు గెలవగానే రోడ్లు పూర్తి చేస్తాను ఫస్ట్ రోడ్లు డ్రైనేజీ కొంచెం అక్కడిక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డ్రైనేజీ ఉంటే మాత్రం ఐ కంప్లీట్ చేస్తా ఫస్ట్ రోడ్లు కంప్లీట్ చేసిన తర్వాత 5 ఇయర్స్ టైం లో ప్రతి కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ అయితే 100% ఏర్పాటు చేస్తా ఇప్పుడు మీరు 10వ వార్డులో టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు మరి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందో అవిటిని ప్రజల వద్దకి ఎలా చేరుస్తారు టిఆర్ఎస్ పార్టీ కళ్యాణ్ లక్ష్మి అన్నది మంచి స్కీమ్ కళ్యాణ్ లక్ష్మి బాగా పబ్లిక్ లకు తీసుకెళ్తాము అలాగే ఆసరా పింఛన్లు ఇప్పటికి చాలా చేశాం అలాగే మన ఇంకా కళ్యాణ లక్ష్మి గాని ఆసరా పింఛన్లు గాని ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలు ఏమున్నా ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయినే ప్రజలు కూడా వన్ సైడ్ డిసైడ్ అయ్యారు టిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఒకసారి మున్సిపల్ ఎలక్షన్ లో 18కి 18 వార్డులు గెలిచి మున్సిపల్ చైర్మన్ కూడా టిఆర్ఎస్ జెండా ఎగరేయడం ఖాయం అంటే వార్డు మెంబర్ గా ఉన్నప్పుడు మీరు మాజీ వార్డు మెంబర్ గా ఉన్నప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఇప్పుడు మరి కొత్తగా కౌన్సిలర్ గా వచ్చింది మరి గ్రామ పంచాయతీ నిధులంటే ఉన్నాయి కాబట్టి అప్పుడు అన్ని తీసుకొచ్చి ఏర్పాట్లు చేశారు ఇప్పుడు మున్సిపాలిటీలో ఎలా నిధులను తీసుకొచ్చి ప్రజలకు సహకారం అందిస్తారు మున్సిపల్ ఇంకా గ్రామ పంచాయతీ గాని ఇప్పుడు ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి మేడం మున్సిపల్ నిధులు వస్తాయి 100% కేసీఆర్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేసిండు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయేదాల్సం నిధులు కూడా బాగా ఇస్తామని చెప్పింది కాబట్టి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజలు కూడా టిఆర్ఎస్ కు ఓటేసి పట్టం కడితే 100% డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు ప్రశ్నించే గొంతు అని చెప్పి ఎంపీ ఎలక్షన్లో 8 మంత్స్ ముందు పబ్లిక్లోకి వచ్చి ప్రశ్నించే గొంతను 8 నెలలు అయింది ఏ రోజు వచ్చి ఎవరి సమస్య అయితే అడగలేదు అదే మన టిఆర్ఎస్ పార్టీ ఎంపీని గెలిపించుకుంటే ఈరోజు పరిస్థితి వేరే ఉండేది మళ్ళీ 8 నెలల తర్వాత మళ్ళీ ప్రశ్నించే గుంత అని చెప్పి ఈ ఎలక్షన్లకు వచ్చిండు మళ్ళీ ఇప్పుడు మిస్ అయిందంటే మళ్ళీ 5 ఏళ్ళకి ఆయన వచ్చేది గవర్నమెంట్ అధికారం ఉన్న పార్టీని గెలిపిస్తే ఏదైనా ఈజీగా అయిపోతుంది అంటే టిఆర్ఎస్ పార్టీ సహాయ సహకారాలు మీకు ఎలా అందిస్తున్నారు ఇప్పుడు ఆ పార్టీ తరపు నుండి మీరు పోటీ చేస్తున్నారు కదా దమ్మాయిగూడలో అవును మేడం మీరు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని అనుకుంటున్నారా ఎలా ఉంది మీ ప్రోత్సాహం ఎలా ఉంది ఆ పార్టీ వాళ్ళకి టిఆర్ఎస్ పార్టీకి పార్టీ అందర్ని గుర్తించి టికెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి 18కి 18 సీట్లు కొడతాం కంపల్సరీ చైర్మన్ మాదే ప్రజలు కూడా మా వైపే ఉన్నారు ఏ కాలనీలో పోయినా 18 వార్డులలో ఎక్కడ తిరిగినా వేరే ఆప్షన్ లేదనే ఉద్దేశంతో పబ్లిక్ ఉన్నారు ఎందుకంటే ఏ పనైనా వీళ్ళతోటే 24 అవర్స్ కరెంట్ ఏ పార్టీ ఇవ్వలేదు టీడీపీ 15 ఉంది కాంగ్రెస్ 10 ఇయర్స్ ఉంది ఏ పార్టీ ఇవ్వలేదు కేసీఆర్ వచ్చిన తర్వాత అయింది కాబట్టి ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా మాకు ఆప్షన్ లేదు మేము వేసేది టీఆర్ఎస్కే అనే మాట అయితే ఒకటి డబ్బున్న వాళ్ళు చాలామంది రాజకీయాలకు వస్తారు డబ్బులకు అమ్ముడపోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేసే వాళ్ళు ఎవరు
అదొక్కటి గుర్తించాలి జనాలు. ఇంతకు ముందుకున్న వాళ్ళు పని ఏం చేసిర్రు, ఇప్పుడు వచ్చేవాళ్ళు దేనికొచ్చరు, స్వార్థాన్ని కొంతమంది వచ్చి ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు. అలాంటి వాళ్ళని ఓటుకు 5,000, 10,000, 20,000 పెట్టుకునే వాళ్ళు కూడా వస్తారు. అలాంటి వాళ్ళకి డబ్బులకు అమ్ముడిపోతే మాత్రం ఇప్పటికే క్లోజ్ వర్క్, ఏం పనులు అయితే కావు. ఈ 10 రోజుల ముందమే వాళ్ళకి అనిపించేది, మళ్ళీ అయితే మీ పబ్లిక్లకు రారు. మేము ఎప్పుడు ప్రజలలో ఉంటాం, గత 5 సంవత్సరాల ముందు కూడా చూడండి మేము చేసిన వర్క్ ఏంది, మాది ఎట్లుంది. ఇంతకుముందు బాడీ ఉన్నప్పుడు కూడా మేము ఇంతకుముందు ఉన్న వార్డు మెంబర్ ఏరియాలో కూడా ఎంక్వైరీ చేసుకోండి, వాళ్ళు ఏం చేసిర్రు, పదవీలు లేకపోతే ఏం చేసిర్రు వాళ్ళు, పదవికి వస్తే ఏం చేస్తారన్నది ఒక్కసారి మీరే గ్రహించండి. డబ్బులకు మాత్రం అమ్ముడబోకండి, పని చేసే వాళ్ళకే పట్టం కట్టండి. 10వ వార్డు మెంబర్గా కౌన్సిలర్గా మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి. నేను ఆఫ్టర్ ఆల్ వార్డు మెంబర్ ఉన్నప్పుడే 16 మంది వార్డు మెంబర్ల కన్నా ఎక్కువ 6 కోట్ల వర్కులు చేసిన భవానీ నగర్లో. అలాగే ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, సమస్య అనేది లేకుండా చేసి చూపిస్తా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. దమ్మాయిగూడ 10వ వార్డు టీఆర్ఎస్ పార్టీ సభ్యురాలుగా వాస హైమావతి గారిని, మరి వాస కిరణ్ కుమార్ గుప్తా గారు వాళ్ళ అమ్మగారైనటువంటి వారితో కౌన్సిలర్గా పోటీ చేపిస్తున్నారు. మరి తాను మాజీ వార్డు సభ్యులుగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసే నేను ఇప్పుడు ఇంకొకసారి నాకు అవకాశం ఇస్తే ప్రజా సమస్యలలో ఎల్లప్పుడూ వారు ముందుండి వారి కష్ట సమయంలో నేను ఎప్పుడు వారికి అండగా ఉంటానని తెలుపుతున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు తన గెలుపుకు సహకరిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వారందరి ఆశీర్వాదంతో ఆయన వాళ్ళ అమ్మగారు 10వ వార్డు కౌన్సిలర్గా విజయాన్ని పొందాలని కోరుకుంటూ టీఆర్ 9 టీవీ.